मेदक जिल्ला मासायपेट मंडल केंद्रमलो एमआरपीएस व्यवस्थापकुलु जातीय अध्यक्षुलु मंदकृष्ण मादिगा जन्मदिन वेडुकलु घनंगा निर्वहिंचारु। मंदकृष्ण मादिगा जन्मदिन संदर्भंगा एमआरपीएस राष्ट्र नायकुलु मासायपेट यादगिरि आध्वर्यंलो केक् कट् चेसि संबरालु निर्वहिंचुकुन्नारु। सामाजिक न्यायं कोसं अलुपेरगनि पोराटं चेस्तुन्न नायकुलु मंदकृष्ण मादिगनि मंदकृष्ण मादिगा पोराटं वल्ले नेडु आरोग्यश्री पथकं अमलु अय्यिंदनि विकलांगुलकु पेन्षन् सौकर्यं कल्पिस्तुन्नारनि कार्यक्रम में ग्राम सर्पंच मधुसूदन रेड्डी माजी एमपीटीसी सिद्धि रामलु तो पाटु दलित संघाल नायकुलु पाल्गोन्नारु। एमआरपी उद्यमान्नि मरि अर्शिस्तू ముందుకు నడిపిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా। ముందుగా ఎంఆర్పి 20 మంది తోటి పుట్టిన తర్వాత ఎందుకు పుట్టింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించింది బోధించు సమీకరించు పోరాడు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే मंदकृष्ण मादिग नायकत्व में अंबेडकर आशय मुंकू सामजन अट्ठा वर्ग साजिक यायमे लक्ष्य एवरी वाट वाले रावाले जनाभा प्रातिपद वाल वाट वाल चंदे अपड़े अट्ठा कुला अभिवृद्धि चंदे प्रधान लक्ष्य तो अगर एमआरपीएस एर्पड़े इरव तुम संवस पूर्ति सदर्भंग कार्यक्रम निर्वहित विषय गुर्तना మాదిగలంటే ఊర్లే పోయితదు భయపడొల్లం వర్గాలకు అభినంది ఎల్ల వేళలా కృషి చేస్తున్నటువంటి ఆత్మీయ బంధువు మందకృష్ణ మాదిగారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ రెండు రోజులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎన్నో పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన ఆయన మరింత ఇంకా సేవా కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేసేలా మాకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను। చాలా సంతోషం ఈ కార్యక్రమాలిగన్న గారి పుట్టినరోజు సందర్భంగా మాసైపేట నూతన మండలం కేంద్రమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందే ఈరోజు కేకును కట్ చేసి చాలా ఘనంగా వేడుకలు జరుపుకున్నాం। చాలా సంతోషం। అట్లాగే 29వ ఆవిర్భావ దినోత్సవం అని దాని కూడా మందకృష్ణ మాది గారు అన్నగారు చాలా అద్భుతంగా మంచి ఐడియాస్ తోని వాళ్ళ హక్కులను పోరాడడానికి ముందు తీసుకుపోతున్న చాలా మంచి ఎందుకంటే నేను కూడా ఒక రెండు సార్లు మీటింగ్లలో పాల్గొన్నా చాలా అద్భుతమైన సందేశం మాటలు మాట్లాడతాడు ఆయన సంతోషం। కాబట్టి హక్కుల పోరాటం గురించి ప్రతి అంశమైన తెలిసిన విషయం కాబట్టి ఈ హక్కులు కావాల్సిన అన్ని వారి ద్వారా ఇంకా ముందు కూడా అందరికీ మన మీ అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి అట్లనే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మంచి సూచనలు చేసుకుంటూ కూడా మంచి